सेकेंड थिंग प्रति विद्यार्थी की प्रति रोज वर्ड्स न्यू वर्ड्स పిల్లలకు చెప్పాలి. పిల్లల దగ్గర రాసి స్లిప్ ఉండాలి. ఆ స్లిప్ నేను ఎప్పుడైనా అడుగుతుంటాను, ఎవ్రీడే 2, 3, 4 మెంబర్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళ దగ్గర స్లిప్ కనిపించింది, వాళ్ళని అడగడం చెప్పడం జరిగింది, వాళ్ళు అది చెప్పడం కూడా జరిగింది. సో దానిలో మేము సక్సెస్ అవ్వడం జరిగింది. థర్డ్ టార్గెట్ ఏంటంటే 1 మంత్ బ్యాక్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయని కదా, 10th క్లాస్లో ఒక సెక్షన్కి ఆల్రెడీ రెగ్యులర్ టీచర్ ఒక దానిలో పనిచేస్తున్నారు, ఒక సెక్షన్ మేడంకి ఇచ్చి వాళ్ళు కాంపిటీషన్ అంటే ఈ టీచర్లో కాంపిటీషన్ పెంచడానికి ఇచ్చిన తర్వాత పిల్లల్లో ఈ పార్ట్ బి అనేటువంటి గ్రామర్ పాయింట్స్ ని ఏబుల్ టు రైట్ వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ ఫియర్. ద ఫస్ట్ ద టీచర్ ఈజ్ పర్మిటెడ్ ద ఫియర్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఆ విధంగా ఈ 3 టార్గెట్లు మేడం ఇచ్చాయింది. మోర్ ఓవర్ అంటే పర్సనల్గా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, మై అబ్జర్వేషన్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్ యొక్క ఈ ప్రోగ్రామ్ అనేటువంటి చాలా గొప్పది. ఎందుకంటే ఎంతవరకు ఉన్నటువంటి సిస్టమ్కి ఇప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ టీచర్ ముగ్గురు ఉంటారు, వాళ్ళు ముగ్గురు చేసిన పనులు ఏంటంటే సిలబస్ని కంప్లీట్ చేయడం అకాడమిక్ అకాడమిక్ కానీ స్కిల్స్ అనేటువంటిది బయట ప్రపంచాలు ఈరోజు పిల్లలు ఒక ఎంఆర్ఓ స్కిల్ అంటే లెటరు ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అని రాయాలన్నా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా 4 ఇంగ్లీష్ వర్డ్స్ రాయగలుగుతున్నారంటే ద స్కిల్ టీచర్ అనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్ ఒక ఎఫర్ట్స్ అనే మాత్రం నేను నమ్ముతున్నాను. అది మీరు మామూలుగా మీరు చెక్ చేసుకున్నా నాకు మీరు ఆ ఫీడ్బ్యాక్ పొందగలరు ఫ్రమ్ స్టూడెంట్స్. కాబట్టి ప్లీజ్ టు బి కంటిన్యూడ్ అప్ టు. So really we feel very happy to get such kind of positive feedback from you, sir. So I would like to ask you one more question, sir, regarding this Naipuni Vikasam project implementation in our school. Do you find better improvements comparing with the past? Okay, I have identified. Yes, sir. One is the one point is that develop the vocabulary, one thing. Right. Second is able to write the letter, and the most important is the writing skills are improvement. Yes. Madam is given some culturality. Right. So yes. That the earlier, now I have identified the difference. Difference of writing, difference of vocabulary development. And like that I felt very happy. I have also identified. Right. So, I would like to ask you your last question, sir. Okay. So, out of 5 points, how many points would you like to give for this Naipuni Vikasam project, sir? Out of five, how many points would you like to? Out of five, some mistakes are there. I want to talk about, but 4.5 and above I have given. Right. 4.5. Right. At least 90%. Thank you, sir. 90%. Because of one thing, she has to stay in the quarters and 24 hours available to the students. Very good, sir. So some of these IT faculty are coming to the faculty are up and down, monitoring from other town. But she has to stay in the quarters. 24 hours availability, given a coaching, but she has a intensity, the interest in chapali, cheyali, pilthaya chayali, commitment. Commitment to that. Right. Balavantanga ni namki in chapali. I'm voluntary ka chepthundi. Even night is 8 o'clock or kuda, pilal sa class. Mona no 10th class saite, 1 month kuda, 10 o'clock or kam ichin allotment period lo, a pilal to undi, thaya chay chapram. She is not responsible for the results of 10th class, but she is interested to talk. నేను చెప్పాలి, నేను చేయాలి, నేనేంటూ ఇంప్రూవ్ చేయాలి, ఈ సంవత్సరం ఇంగ్లీష్ నా గ్రేట్ పాయింట్లు మీకంటే ఎక్కువ తేవాలి, ఇక రెగ్యులర్ టీచర్ కంటే ఎక్కువ తేవాలంటుందని దట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఈజ్ హెల్డ్ ఇన్ దిస్ ఇయర్. కాబట్టి ఐ ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ టు మీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద రియల్. కొంత అప్రిషియేట్ చేయడము లేదా గొప్పగా చెప్పడం కాదు, దిస్ ఇస్ ద రియల్. ఎవరు ఐడెంటిఫై చేసినా ఇది ఉంటుంది. పిల్లలు ఇంటరాక్ట్ అయినా, పబ్లిక్ ఇంటరాక్ట్ అయినా, టీచర్లు ఇంటరాక్ట్ అయినా, ఒకవేళ బాగోపోతే నేను అది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.